రెండవది దీంట్లో ఈ విఆర్ఏ నౌకర్ కోసం కూడా నోటిఫికేషన్ వస్తే దాదాపు 4000 మంది రిక్రూట్ అయ్యారు. ఆ విఆర్ఏ ఉద్యోగాలలో కూడా ఇంజనీర్లుగా పీజీ చదివిన పిల్లలు పాపం ప్రమోషన్ రాకపోతాయా, మంచి సెటిల్ కాకపోతావా, ఏదో ఒక అని చెప్పి వాళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు ఒకటి ఉన్నారు. విఆర్ఏలలో కూడా అందరూ సుంకరి నౌక నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వారసత్వం వచ్చిన వాళ్ళు కాదు. విఆర్ఏలలో కూడా అనేక మంది పీజీలు ఇంజనీర్లు చదువుకొని వాళ్ళు రిక్రూట్ అయిన వాళ్ళు. ఇవాళకి వాళ్ళకు అతిగతి లేదు. రెండవది వాళ్ళకు అసలు ప్రమోషన్ ఛానల్ లేదు. వాళ్ళ పైన ఉన్న విఆర్ఓల వ్యవస్థ ఇవాళ 2 ఏళ్ళు వస్తుంది. ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా సిస్టాన్ని కంట్రోల్ చేసే సత్తా లేక చివరికి ఏ సిస్టమ్ అయితే నడపన్నో ఆ సిస్టాన్ని ధర్మగంట పేరిట వాళ్ళ మొత్తం పరివంత తీసి దోషులు నిలబెట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే దొంగ డిపార్ట్మెంట్ అని చెప్పి ముద్ర వేసి విఆర్ఓలని ఇవాళ జీతాలిచ్చి ఇంట్లో కూర్చోబెడుతున్న 2 ఏళ్ళ నుంచి తప్ప వాళ్ళకు పని లేదు. గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రం బాగుపడదని, గ్రామ స్వరాజ్యం అని చెప్పి కళ్ళగన్న గాంధీ వారసత్వంగా మేము ఉన్నామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ విఆర్ఓల వ్యవస్థ, విఆర్ఏల వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుంది? గ్రామాల్లో పనిచేస్తుంది. వాళ్ళు దాన్ని ఛిద్రం చేసి పడేసిండు. అంటే ఈ ప్రభుత్వ ఫలాలు ప్రజలకు ఏదైతే అందాన్నో ఆ వ్యవస్థను డీలింగ్ చేసి ప్రజలకు వేధింపుల గురి చేసే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. గ్రామ కార్యదర్శులు అని చెప్పి పెట్టిండ్రు. గ్రామ కార్యదర్శులు పెడితే కూడా రిక్రూట్మెంట్ చేస్తే అందులో కూడా మంచి చదువుకున్న పిల్లలు వచ్చిండ్రు, డైనమిక్ పిల్లలు, బ్రహ్మాండమైన పిల్లలు వచ్చిండ్రు. ఇప్పటి వరకు వాళ్ళకి ఏం చెప్పిండ్రు గ్రామ కార్యదర్శులకి? మీకు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది అని చెప్పి 2 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు 4 ఏళ్ళు అంటున్నారు. గ్రామ కార్యదర్శులు కూడా ఆ వర్క్ భారం భరించలేక సూసైడ్ చేసుకున్న సందర్భాలు మనం చూస్తాను, మీరే పేపర్లు రాస్తాను, టీవీలో చూపిస్తాను. అంతేకాదు ఇవాళ ఉద్యోగులు కూడా మీరు మనం చూసిండ్రు ఉద్యోగుల విభజన, దాంట్లో అలొకేషన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు తెలిసి దేశ చరిత్రలో ఉద్యోగులు అనే వాళ్ళు ఇట్లాంటి సందర్భంలో సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునే సందర్భం లేదు. ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ని బోనెక్కిచ్చిండ్రు. ఇవాళ కాంట్రాక్ట్ లెక్చరర్లకి, కాంట్రాక్ట్ టీచర్లకి సకాలం జీతాలు రావు. ఆర్టీసీలకు 3 ఏళ్ళ నుంచి రావాల్సినటువంటి వాళ్ళకు కంపాషనరీ పోస్టులు భర్తీ చేయట్లేదు. వాళ్ళకు పిఆర్సీ అమలు చేయరు. వాళ్ళు డిఏఆర్ ఆర్డిఎల్ పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లా ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగం రాని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ గురించి పట్టించుకోక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నీచమైన దుస్థితి. ఇవాళ నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇతరుల మీద బురద చల్లే ముందు, ఏదో మీరేదో దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రం తెలంగాణ, మా పరిపాలన 3 పువ్వులు 6 కాయలని చెప్పుకునేటువంటి మీరు ఇవాళ మీరు గతంలోనే ఒకసారి మీరు నేషనల్ ఫ్రంట్ అని చెప్పి, ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ప్రయత్నం చేశారు, విఫలమైనరు. ఇవాళ మళ్ళీ అంటే ఇక్కడ సమస్యలు పరిష్కరించే సత్తా లేక ఇక్కడ ప్రజల చేత చీకొట్టించబడి ఇక్కడ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్న సందర్భంలో ఇక్కడ మాకు లేదు అని చెప్పి ఏదో నేషనల్ లెవెల్లో ఎలుగ పెడుతున్నామని చెప్పి ఇవాళ ఇక్కడేదో పెద్ద కావాలని చెప్పి అయితే ప్రయత్నం చేస్తుండ్రో, ఈ రాష్ట్రంలో ఈ ప్రజానీకం ఇంకా మోసాలని, అబద్ధపు ప్రచారాన్ని నమ్మే స్థితులు లేరు. నేను ఒకటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా, ఇప్పటికైనా భూమి మీద నడిచి మీరు అసెంబ్లీలలో ఏం మాట్లాడిన ఒకసారి చూడండి. విఆర్ఓల గురించి ఏం మాట్లాడిండు, విఆర్ఓల గురించి ఏం మాట్లాడిండు, గ్రామ సెక్రటరీ గురించి ఏం మాట్లాడిండు, ఉద్యోగుల గురించి ఏం మాట్లాడిండు, అవన్నీ చూసి మీరే నిమరేసుకొని ఇతరులు మిమ్మల్ని విమర్శించే అవసరం లేకుండా ఇతరులతో మీకు చర్చించే కల్చర్ అయితే లేనలేదు. ప్రతిపక్ష పార్టీలను ఏనాడు కూడా కాన్ఫిడెన్స్ తీసుకునే సందర్భాలు లేవు, వాడి దగ్గర సూచనలు ఆవరించే సందర్భాలు లేవు. నాకు ఓట్లు వేసిండ్రు, నాకు అధికారాన్ని కట్టబెట్టిండ్రు, నేనేం చేసినా చెల్లుబాటు అయిందనేటువంటి ఒక అహంకారం తప్ప మీకు లేదు. నేను ఇతరులు కన్సల్ట్ చేయమని అడగట్లేదు, నేను ప్రతిపక్ష కూర్చోబెట్టమని అడగట్లేదు. మేము మీరే క్రెడిట్ తీసుకోండి.
ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఒక అశాంతి ఒక అభద్రత భావం నెలకొన్నటువంటి ఈ సందర్భంలో ఇవాల నిరుద్యోగ యువకులకి వెంటనే మీరు టీచర్ రిక్రూట్‌మెంట్ కావచ్చు ఉద్యోగ రిక్రూట్‌మెంట్ కావచ్చు తక్షణమే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మీరు సింగరేణిలో ఏదో ఉద్యోగాలు ఇచ్చినామని అది సింగరేణిలో అనేక వేల మంది వాళ్ళు మేము పని చేయలేమని చెప్పి మా ఆరోగ్యాలు ఖరాబని చెప్పి వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పద్ధతి ఉంది దాంట్లో కొనసాగుతుంది తప్ప ఇలా 65,000 తెలంగాణ వచ్చేనాడికి 65,000 మంది ఉద్యోగాలు ఉండే సింగరేణిలో ఇవాళ అల్టిమేట్గా 40,000-45,000 మంది కంటే ఎక్కువ లేరు ఇంత రిక్రూట్మెంట్ అని మీరు చెప్పినప్పటికి కూడా తగ్గినట్టే పెరిగినట్టు మీరు ఒకసారి చూడండి ఎక్కడ కార్పొరేషన్లలో ఉద్యోగాలు రిటైర్మెంట్ అయితే మళ్ళీ రిక్రూట్మెంట్ లేదు ఇవాళ చివరికి ఈయన అట్టహాసంగా నేను 33 జిల్లాలు ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్లు పెంచిన 72-80 దాకాని ఇలా మండలాలు పెంచిన 100 పైన మండలాలు పెంచినని చెప్తారు మరి 100 మండలాల పైన రెవెన్యూ డివిజన్ 72 పైన 33 10 జిల్లాలు ఉన్నాక 33 జిల్లాలు పెంచితే ఆ రేషియోలో ఎక్కడన్నా మీరు స్టాఫ్ పెంచిందా ఎక్కడ స్టాఫ్ లేరు మీరు బ్రహ్మాండమైన బిల్డింగ్లు అని అంటున్నారు బిల్డింగ్లు చూసుకోవడానికి ఉండవు బిల్డింగ్లలో రైతులు పోయి నాకు పాస్ పుస్తకం కావాలి నాకు ఒక పాని కావాలి నాకు ఇక్కడ సమస్య ఉందంటే పరిష్కరించే పద్ధతి ఉండాలి కానీ ఏ ఆఫీస్కు పోయినా కూడా చివరికి సోమవారం పెట్టేటువంటి ఆ దర్బార్లలో కూడా ఇచ్చి 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 చెప్పలేరిగిపోతుంది తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు ప్రజల ముంగిట్లోకి పాలన ప్రజలకు ట్రాన్స్పరెంట్గా ఉండే పాలన ప్రజలు మెచ్చే పాలన అనేటువంటిది ఏదో చెప్పినవో మాటలకే పరిమితమైంది తప్ప ఇవాళ ప్రజలకు ఆ ఆఫీసర్ల మీద కూడా నమ్మకం పోయింది చివరికి ఆఫీసర్ల మీద ద్వేషం పెంచుకునే స్థాయికి వచ్చింది మీరు చేసే నిర్వాహకం దీనికి అంతటికీ ఆఫీసర్లే కారణం అని చెప్పి ఆఫీసర్ల మీద వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఇప్పటికైనా మీరు ఈ రిక్రూట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ 191,000 ఉద్యోగాలు నింపాలని చెప్పి ఏ విద్యార్థులు అయితే ఇవాళ ఉద్యమాలు చేస్తూ ఉన్నారో ఏ విద్యార్థులు అయితే ఇవాళ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారో ఏ పేరెంట్స్ అయితే నా కొడుకు ఉద్యోగి కావాలని చెప్పి చూసి మురవాలని చెప్పి భావిస్తున్నారో వాళ్ళ కళ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.